ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. యోహాను సువార్త 8:31-32. సహోదరి సహోదరులారా, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము ఉండును. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడెల్లప్పుడును ఇంటిలో నివాసము చేయడు, కుమారుడెల్లప్పుడును నివాసము చేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడలా మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు అని. ప్రియులారా, మనము కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారము కాము, గనుక పాపము మన మీద ప్రభుత్వము చేయదు. అట్లైన ఎడలా కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదుమా? అదెన్నటికీ కూడదు. లోబడుటకు దేనికి మనలను మనము దాసులుగా అప్పగించుకొందుమో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మనము లోబడుదుమో దానికే దాసులమగుదుము. మనము పాపమునకు దాసులయుంటిమి గాని ఏ ఉపదేశ క్రమమునకు మనము అప్పగింపబడితిమో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారమై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులమైతిమి. ఇందుకు దేవునికి స్తోత్రము. అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మన అవయవములను దాసులుగా ఎలాగు అప్పగించితిమో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మన అవయవములను నీతికి దాసులుగా అప్పగించవలసిన వారమై ఉన్నాము. మనము పాపమునకు దాసులమై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారమై ఉంటిమి. అప్పటి క్రియల వలన మనకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మనమిప్పుడు సిగ్గుపడుచున్నాము, వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులమైనందున పరిశుద్ధత కలుగుటయే మనకు ఫలము, దాని అంతము నిత్యజీవము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు, ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. వారు మనలో నుండి బయలువెళ్ళిరి, కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు, అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెళ్ళిరి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యమెరుగని వారైనందున నేను వ్రాయలేదు, గాని మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయిచున్నాను. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుణ్ణి ఒప్పుకొనని ప్రతివాడు తండ్రిని అంగీకరించువాడు కాడు, కుమారుణ్ణి ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడలా మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. నిత్యజీవము అనుగ్రహింతునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము అని. ప్రియులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీరు మాకిచ్చిన రక్షణ భాగ్యమును బట్టి వందనాలు తండ్రి. అంతము వరకు సహించగలిగినటువంటి విశ్వాసమును మాకు దయచేయండి. మీరాకడ కోసం మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.